మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి మున్సిపాలిటీలోని అంగన్వాడి బజార్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ వీఫ్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ స్థానిక అంబేద్కర్ అంగడి బజార్ సెంటర్లో గల పంచశీల జెండాను గురువారం ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండి విఠల్, మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, సంఘం అధ్యక్షులు రావిళ్ల మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పలికిరి కనకరాజు, వివిధ పార్టీల నాయకులు, యూనియన్ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. దిస్ ఈ ప్యూర్లీ రాజకీయం భారతదేశంలో అణగారిన వర్గాలకు కూడా అన్ని వర్గాలతో పాటు సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్లో మా అంబేద్కర్ సంఘం పెద్దలు, సోదరులందరి సమక్షంలో ఈరోజు, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా నాయకులు అందరి సమక్షంలో ఈరోజు రామకృష్ణాపూర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. అంబేద్కర్ గారు ఆలోచించినట్టుగా, అంబేద్కర్ గారు ఆశించినట్టుగా భారతదేశంలో గొప్ప సామాజిక పరివర్తన జరిగి అణగారిన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, దళితులు, బడుగు బలైన వర్గాలు, మైనార్టీలు, గిరిజనులు, ఆదివాసులు, మహిళలు, కార్మికులు, కర్షకులు వాళ్ళందరిగా ఈ దేశం తనను తాను పునర్నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రాంతంలో ఆనాడు అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే టీఆర్ఎస్ పార్టీ బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి ఆచరణతోనే మేము ముందుకు పోయినాం. తెలంగాణ తత్వాన్ని బోధించి, తెలంగాణ జనాన్ని సమీకరించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్రంపై పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే అద్భుతమైనటువంటి పథకాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తూ తెలంగాణలో 91% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకొని మేము ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తున్నాం. దానికి కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి మాకు ఆదర్శం అని చెప్పి సందర్భంగా, అంబేద్కర్ గారి ఆలోచనలు, వారి ఆశయాలే మాకు స్ఫూర్తి అని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడ లేనట్టుగా 125 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున సచివాలయం పక్కన ఏర్పాటు చేసి ప్రపంచంలోనే ఎక్కడ ఏ రాష్ట్రము, ఏ ప్రాంతము, ఏ దేశము స్మరించుకున్నట్టుగా అంబేద్కర్ గారిని మేము స్మరించుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ అణగారిన వర్గాల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన గురుకులాలు కానీ, ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి లాంటి పథకం కానీ, ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో చదువుకోవాలనేటటువంటి పిల్లలకు అంబేద్కర్ రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ గారి ఆలోచన మార్గంలోనే, వారి ఆశయ సాధనలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా నేను సంతోషంగా, సగర్వంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి ఆశయాలను నిజం చేసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పరిపాలన కొనసాగుతుందని తెలియజేస్తూ, స్థానిక శాసనసభ్యులుగా నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం నా వంతుగా నేను చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఇప్పటికే మన మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అందమరిలో 155 కోట్లు, కేతన్పల్లిలో 122 కోట్లు, చెన్నూరులో 120 కోట్లతో అభివృద్ధి యజ్ఞం కొనసాగుతూ ఉంది. మొన్ననే నిన్నగాక మొన్ననే రాష్ట్ర మంత్రిమండలి కూడా చెన్నూరు అసలు 90,000 ఎకరాలకు పై చిలుకు భూములకు నీళ్ళిచ్చే విధంగా అక్షరాల 1658 కోట్ల రూపాయలతో నిధులను కూడా శాంక్షన్ చేసి రాబోయే రోజుల్లో చెన్నూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం కూడా చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ రేపట్లో చాలామంది కూడా మన వర్గానికి పెద్ద ఎత్తున
నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రాంతంలో సింగరేణిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొండిగా దాంట్లో ప్రజల భాగస్వామ్యం తెస్తాం, ప్రభుత్వ భాగస్వామ్యం తెస్తాం, కానీ ప్రైవేట్ భాగస్వామ్యం పరిస్థితులు ఒప్పుకునేది లేదని చెప్పి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంబేద్కర్ సంఘం సోదరులకు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా గౌరవ కౌన్సిలర్లు, చైర్పర్సన్ గారు అందరికీ జై బీ జై.